ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు అమేజింగ్ ఫ్యాక్ట్స్ స్నేహితులు మరియు పరిచర్యలు. 14వ శతాబ్దంలో ఉన్నటువంటి ఒక గొప్ప చక్రవర్తి, అందులో ఒకటి ప్రాముఖ్యమైనటువంటిది శక్తివంతమైన అధునాతమైన నాగరికత పశ్చిమ అర్ధగోళంలో ఉన్నది. ఈ రాజ్యంలో 2 మిలియన్ల ప్రజలు ఒక సంవత్సరంలో జయించేవారు స్పానిష్ సాయుధాల ద్వారా, 600 యుద్ధ ఆయుధాలతో కూడినటువంటి మనుష్యుల ద్వారా. ఇది ఎలా సాధ్యమో, వారు అజెక్ క్విట్టా లొకేట్ రాకును విశ్వసించేటువంటి వారు. ఒక పురాణ రెక్కలు గడ్డము తేలిక చర్మం కలిగిన రాజైన దేవుడు. అతడు సముద్ర మార్గము గుండా మెక్సికోకు చేరుకునేవాడు. టేజ్ విజేతలు 1519లో వచ్చినప్పుడు ఫెర్నాండో కోటేజ్ ఈ దేవుణ్ణి అజెక్ట్ గా ఈ నకిలీ రాజు మాంటే జిమాను కలవరపరిచేటువంటి వాడు. స్థానిక ప్రజలను మోసం చేయడం ద్వారా టేజ్ తన విజయాన్ని పూర్తి చేశాడు. అది వారిలో చాలా మంది బానిసలుగా తీసుకుని వెళ్లి హత్య చేశారు. అస్పష్టమైన ప్రవచనాలు వారు దేవుడు అజెక్ట్ అందించడం ద్వారా సుఖంగా నకిలీ మార్గము సుమగం చేస్తాడు. ప్రభు అయిన యేసు తెలియచేసే రంచె దినములో అనేక మంది అబద్ధపు క్రీస్తులు అబద్ధ బోధకులు వచ్చి గొప్ప సూచక్రియలు చేస్తారని మోసం చేస్తారని ఆయన తెలియజేశాడు. దేవుని ద్వారా ఎన్నుకొనబడినటువంటి వారిని కూడా ప్రభు అన్నారు, చాలా మంది ఈ విధంగా మోసపోతారు అని. నీవు అందులో ఉన్నావా? కనుకనే మీరు కూడా నాతో కూడా ఏకీభవించాలి. కార్యక్రమం ద్వారా బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుందాం ఏ విధంగా గుర్తించగలము అబద్ధపు క్రీస్తులను అబద్ధపు బోధకులను. ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము. అబద్ధ ప్రవచనాల గురించి మనం తెలుసుకుందాం. ఒకవేళ మొట్టమొదటిసారిగా మీరు కార్యక్రమం ట్యూన్ చేస్తే మీరే బ్రేస్ చేసుకోవాలి, మేము ముందుకు కొనసాగబోతున్నాం. మీరు అత్యంత తీవ్రమైనటువంటి విషయాన్ని, అత్యంత తీవ్రమైనటువంటి ప్రదర్శనలను ప్రకటన గ్రంథము ద్వారా వినబోతూ ఉన్నారు. మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము, దేవుని ఆత్మ మనతో కూడా ఉండాలని. మీరు నా కోసం ప్రార్థించండి, నేను కూడా నమ్మకంగా ఈ కార్యక్రమాన్ని తెలియచేయాలని. మీతో కూడా సత్యాన్ని పంచుకోవాలి, ఎందుకంటే క్రీస్తు చెప్పాడు సమయము ఆసన్నమైనదని. ఈరోజు ప్రదర్శన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా, మృగం మీద కూర్చుండిన ఒక స్త్రీ. ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి ఈ యొక్క చిత్రములను స్త్రీని గురించి ప్రకటన గ్రంథము 17వ వచనం చూడగలము. ఈ ప్రత్యేక ప్రదర్శన ద్వారా మీతో మాట్లాడడం ఏమనగా, ఈ యొక్క మృగము అనగా ఏంటి, మరలా ఇది ప్రత్యక్షం అవుతూ ఉన్నది పుస్తకాల్లో ఉన్నటువంటి ప్రకటన గ్రంథంలోను అలాగే దానియేలులోను. ప్రకటన గ్రంథంలో 17వ అధ్యాయంలోని క్రీస్తు విరోధిని గుర్తించడకు గల కొన్ని ప్రధానమైన గుర్తులు ఏమిటి అనే విషయాన్ని గురించి చూద్దాం. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం మరియు ఇక్కడే ఈ స్థలంలోని మీరు ఎక్కువగా శ్వాసించాలి. ఆ 7 పాత్రలను పట్టుకుని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగూ చెప్పెను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న వేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరచదని ప్రకటన గ్రంథం 17:7 తెలియజేయబడి ఉన్నది. భూరాజులు చేస్తున్న ప్రభుత్వంలో ఆమెతో కూడా వ్యభిచరించారు. భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యముతో మత్తులైరి, అప్పుడు అతడు ఆత్మవశుడై నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామంతో నిండుకున్న 7 తలలు 10 కొమ్ములు గల ఎర్రని మృగం మీద కూర్చుని ఒక స్త్రీని చూచి తిని, ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రము ధరించుకుని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతోనూ తాను చేయుచున్న ఒక సువర్ణ పాత్రను చేతబట్టుకుని అపవిత్ర కార్యములతో నింపబడిన ఒక పాత్రను చేతబట్టుకుని ఉన్నది. దాని నొసట దాని పేరు ఇలాగు రాయబడి ఉండెను, మర్మము వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లిండుట చూసి తిని నేను దాన్ని చూసి బహుగా ఆశ్చర్యపడగా ఆ దూత నాతో ఇట్లనను, నీవేళ ఆశ్చర్యపడితివి, ఈ స్త్రీని గూర్చిన మర్మమును 7 తలలను 10 కొమ్ములు కలిగి దాన్ని మోయిచున్నది. దీనిని మనం ఇంకా లోతుగా పరిశీలన చేసుకోబోతూ ఉన్నాం. ఈ స్త్రీ ఎవరు? మరియు నీవు చూసిన ఆ స్త్రీ భూరాజుల నీళ్లు ఆ మహాపట్టణమే. ప్రకటన గ్రంథము 17:18 యోహోను పద్మాసు ద్వీపములో పరవాసిగా ఉన్నప్పుడు ఆ గొప్ప పట్టణము భూరాజులు ఎవరు ఏళ్తూ ఉన్నారు? రోమ్. ఆ స్త్రీకి గుర్తేంటి? ఆ స్త్రీ సంఘం. చూడండి, ఆ స్త్రీ ఏలుతున్నది రోమాను. నేను వేరే చెప్పినట్లయితే మీరు దాన్ని ప్రారంభించాలి. ఏది ఏమైనా మనము ఇంకొంచెం ముందుకు కొనసాగుదాం. ఇది చాలా అందమైన ఉదాహరణ బైబిల్లో ఉన్నటువంటి ప్రవచనం. 7 తలలు దేన్ని సూచిస్తున్నాయి? గబ్రియేలుతో మనం పోరాడదామా? అయితే అతడు యోహానుతో ఇలా చెప్పాడు, ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడును, ఆ 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు.
ప్రతి ఒక్కొక్కరు కూడా తెలుసండి, ఎన్సైక్లో ఇప్పుడే మనం చూసినట్లయితే రోమలో 7 కొండలు ఉన్నవని. ప్రధాన కార్యాలయంగా ఉన్నటువంటి చర్చి రోమ్లో ఉందా? ఆ స్త్రీ ఏ రంగులు ధరించింది? ఊదా రంగు మరియు స్కార్లెట్. నీలము మరియు ఎరుపు రోమన్ కెథోలిక్ సంఘం యొక్క ఆధిపత్యమునకు అధికారిక వర్ణములు. ఈ రంగును ఆర్చ్ బిషప్లు ధరిస్తారు. కొన్నిసార్లు పోపు గారు ఈ రెండు కూడా ధరిస్తారు. ఎలాంటి మర్మాలు 17వ అధ్యాయం తెలియజేయబడ్డాయి? అక్కడ ఆ స్త్రీ బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరించబడి ఉన్నదని ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం 4వ వచనములో మనము చూస్తూ ఉన్నాం. మీరు ఎవరైనా రోమ్కి వెళ్ళి వాటికన్ సిటీ చూసారా? అక్కడ సంపద చూసారా? ఇది చాలా ఆశ్చర్యం. వాటికన్ ఘన బంగారు ధనాగారము అనేక 100ల కోట్ల రూపాయలు ఉండవచ్చునని ఐక్యరాజ్య ప్రపంచ మాసపత్రిక అంచనా చేయబడుతూ ఉన్నది. బంగారుతో నింపబడింది. ఆ బంగారే అమెరికాలో కూడా నిలువ చేయబడి ఉన్నది. స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో కూడా కలదు. వారు సంపాదించినటువంటి బంగారు సంపద లెక్కలేనంత విస్తారమైనది. వారు సంపాదించిన భూభాగం అంతా కూడా, వారు దగ్గర ఉంచబడినటువంటి సిల్వర్, వారి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ధనము, ఐశ్వర్యంతో కూడినటువంటి వారు ప్రపంచంలోనే వీరే. తన చేతిలో ఉన్నటువంటి బంగారు పాత్రను చూస్తున్నాం. ఒకవేళ మీరు చదివినట్లయితే పోపు చేత పట్టుకున్నటువంటి ఆ యొక్క బంగారు పాత్ర సంఘములోని అన్ని పవిత్ర పాత్రలలో మొదటి స్థానము కలిగి ఉన్నది. ఇది బైబిల్లో రాయబడింది. బైబిల్ టీచింగ్ ఇది. స్పష్టమైన పాయింట్స్ చూద్దాం. క్రీస్తు విరోధి అధికార శక్తిని గుర్తించుటకు దానియేలు 7వ అధ్యాయంలో ఏవైనా స్పష్టమైన సంగతులు ఉన్నాయా అని మనం చూద్దాం. వాక్యాన్ని పోల్చి చూద్దాం. ఇది 10 గుణాతిశయాలను చూపిస్తూ ఉన్నది. వీటిని అక్షరాల ద్వారా తెలియజేస్తాను. మీరు గమనిస్తే A-J అని గమనించగలరు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే 10లో 1గా వారు పేర్కొనబడుచున్నారు. మానవ నాయకుడు, మరో 3 నాయకులను పెరికివేయబడుతుంది. ఇవి వ్యత్యాసంగా ఉంటాయి. హింసించే శక్తి గలవి. క్రీస్తు శకము 476 తరువాత 1260 సంవత్సరాలు పరిపాలించుట మనము చూస్తున్నాము. అక్కడ దూషణ దేవుని యొక్క ధర్మశాస్త్రమును మార్చివేస్తూ ఉన్నది. ఇది ఒక చిన్న కొమ్ము అనగా రాజ్యము. ఇది ఒక వ్యత్యాసమైనటువంటి రాజ్యము. ఈ పోపు వ్యవస్థకు ఈ 10 గుర్తులు సరిపోచున్నవా చూద్దాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రాముఖ్యమైనటువంటి దేశాలు యూరప్లో ఉన్నాయి. ఇవి ఇటలీ మధ్యలో ఉన్నాయి. ఇవన్నీ కూడా రోమ్ మధ్యలోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా మధ్యధరా తీరాన ఉన్నాయి. 7 దేవతల గురించి మీరు చూడండి. ఇది ఓ గొప్ప సముద్రం నుంచి వస్తున్నది. ఆ గొప్ప సముద్రం అనగా ఏంటి? మనం చూస్తూ ఉన్నాము గలిలయా సముద్రము, అలాగే మృత సముద్రము. ఇవన్నీ కూడా మధ్యధరా తీరం ఉన్నవి. అలాగే ఇటలీ పెనిన్సులా, ఇవన్నీ సముద్ర తీరాన ఉన్నాయి. ఇవి శక్తి కలిగినగా రాబోతూ ఉన్నాయి. అక్కడ తెలియజేయడం ఏమనగా, దానికి ఆ ఘట సర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను. ప్రకటన గ్రంథము 13:2 దీనికి ఓ మంచి స్థానము ఇవ్వబడింది. ఈ నూతన ఇన్స్టిట్యూషన్కి ఇవి అభివృద్ధి పొందాయి. ఇక్కడ మనము చదివినట్లయితే స్థిరాంతమైనటువంటి మార్పుడిని క్రైస్తవ్యంలో చూస్తున్నాం. దీనిని రిలీజియో ఇల్లిసిటీ రోమ్లో ఇది ప్రారంభమవుతుంది. క్రైస్తవులు తరం పడతారు రోమ్లో ఒకనొక సమయంలో. దీనిని అపోస్తల కార్యములు చదువుతున్నాం. వారు నిషేధించబడి భయంకరంగా హింస పొందుతారు. అలాంటి సమయంలో కాన్స్టంటైన్ యుద్ధాలు చేస్తాడు అతడు రోమ చక్రవర్తిగా. మీకు తెలుసా క్రైస్తవులు ఎవరిని బాధ పెట్టరని? వారు సమాధానమైన వారు. నీరో చక్రవర్తి నిర్మించాలనుకున్నాడు. అయినప్పటికీ కూడా క్రైస్తవులు చాలా వ్యాపించారు. అతనుకున్న ఓ దర్శనం ఏమనగా, నేను పోరాడి జయాన్ని పొందుతాను సిలువ యొక్క గుర్తు ద్వారా. కాన్స్టంటైన్ క్రైస్తవ్యాన్ని చట్టబద్ధం చేశాడు. మరియు తన తల్లి క్రైస్తవురాలు. ఒకే రాత్రి చూసినట్లయితే అతడు క్రైస్తవుడుగా మార్చబడ్డాడు. ప్రభుత్వంలో ప్రతి ఒక్కొక్కరు క్రైస్తవులుగా మార్చబడ్డారు. అన్యమత ప్రీస్తులు, అన్యమత దేవతలు రోమ్లో వారన్నారు, మన దేవతతో మనం ఏం చేయాలి? ఓ గొప్ప సమూహము అందరూ కూడా క్రైస్తవులుగా మార్చబడాలనుకున్నారు. అయితే సాతానుడు వెలుపల ఉన్నటువంటి సంఘాన్ని నాశనము చేయలేక హింసించలేకపోయింది. అయితే క్రైస్తవులను సింహాలు ఎర చేసింది, భూగర్భములోని సమాధులు ఉంచింది. ఇప్పుడు సాతానుడు ఎలా ఏకీభవించాడనగా, సంఘములో ఏకీభవించాడు, దాన్ని చట్టబద్ధం చేశాడు. వెను వెంటనే ఆ తరువాత సంఘంలోనికి రాజీపడ్డం ప్రారంభించారు.
నా ప్రియ స్నేహితులారా, ఎక్కడికి వెళ్ళకండి. ఈరోజు ప్రదర్శన కోసం మరొకసారి తిరిగి కలుసుకోబోతున్నాం. మీరు బైబిల్ గ్రంథాన్ని నిజంగా చదువుకున్నారా? చివరి దినాల్లో చదువుకోబెట్టే కార్యక్రమాలు, అనేకమైనటువంటి సూచనలు, రెండవ రాకడను గురించి, చివరి వినాశనాలు, అలాగే అంతిమ తీర్పు. మీలో ఎవరైనా ముఖ్య అంశాలను చూసినట్లయితే ప్రపంచమంతా కూడా ఆర్మగెదోను యుద్ధాన్ని గురించి వేచి ఉన్నది. అయితే నేను తెలియజేయడం ఏమనగా, ఇవన్నీ ఇలా జరిగినప్పటికీ కూడా మీరు సంతోషంగా సమాధానంగా మీ భవిష్యత్తును గురించి ఉండవచ్చును. మా వద్ద శక్తివంతమైనటువంటి డివిడి డాక్యుమెంట్ కలదు, మీకు ఉచితముగా పంపగలము. ఇవి అంతిమ సంఘటనలు బైబిల్ ప్రవచనాలు డివిడి. ఇలాంటి ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఏడు ముఖ్యమైన సంఘటనలు వర్తిస్తాయి. అంత్య దినాలు జరగబోయేటువంటివి, ఆశ్చర్యమైన ఆవిష్కరణలు చూస్తూ ఉన్నాం. చివరి దినాల్లో గ్రహాల్లో జరగబోయేటువంటివి, వాటి కొరకు మీరు ఏ విధంగా సిద్ధంగా ఉండాలి? మీ ఉచిత కాపీ కోసం ఈ తెరపై ఉన్న ఫోన్ నంబర్ సంప్రదించండి. మీ ఆఫర్ కోసం 470, ఇది మా వెబ్ అడ్రస్. ఈ అద్భుతమైనటువంటి వనరులను చూసిన పిదప మీ స్నేహితులకు పరిచయం చేయండి. ఈ రోజు మరో ప్రదర్శనలోకి మనం ప్రవేశించుదాం, ఆశ్చర్యమైన సంగతులు గ్రహించుదాం దేవుని యొక్క వాక్యము ద్వారా. మీకు తెలుసు కదా, విగ్రహాలను చేసుకోకూడదు, వాటికి పూజించకూడదని పదాజ్ఞలు 1, రైట్? మీరు దేవుని మాత్రమే పూజించాలి, రైట్? సో పదాజ్ఞలు, ఈ విగ్రహాలు అన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? రోమ్లో. వారి దగ్గర చాలామంది అన్నారు అక్కడ విగ్రహాలు, అలాగే పక్షుల విగ్రహాలు కూడా ఉన్నాయి. ఎటు చూసినా మెర్క్యూరీ, అపోలోస్, మరి జ్యూవస్ అండ్ గ్రీకు దేవతలతో కూడా రోమా దేవతలు ఏకమయ్యారు. వారికి ప్యాంథియన్స్ అనే దేవతలు ఉన్నారు. పౌలు అపోస్తల కార్యంలో గ్రీసులో ప్రసంగిస్తున్నప్పుడు, ఇక్కడ నేను మీ దేవతలని చూస్తున్నాను, అక్కడ విగ్రహాలు అలాగే బొమ్మలు ఉన్నాయి, డయానా, అథేనా అనే దేవతలు. అక్కడ అందరూ కూడా క్రైస్తవులు అయ్యారు బైబుల్ చెబుతూ ఉన్నది. మీకు తెలుసా, దేవుని ఆరాధిస్తున్నారు, విగ్రహాలతో ఏం చేస్తున్నారు? వారు ఆ పేగన్ దేవతను విడిచిపెట్టాలనుకున్నారు. వారు బోధిస్తూ ఉన్నప్పుడు వారు ఏమన్నారో తెలుసా అండి? క్రైస్తవుల పేర్లు మాకు అనుగ్రహించి ప్రారంభించండి అన్నారు. వారు ఏమనుకున్నారంటే, పేతురు, మరియా, అలాగే యేసేబు యొక్క నాణ్యాలు చూడాలనుకున్నారు. వెని వెంటనే సంఘంలో సమస్తం మార్పిడి జరిగింది, మంచివారు అయిపోయారు. అయితే వారు అందరితో కూడా ఏకమవుతూ ఉన్నారు. కొంతమంది సంఘంలో ఉన్నటువంటి పెద్దలు అన్నారు, వీరు వారితో కూడా వారు ఏకీభవిస్తూ ఉన్నారు. ఇంకా అనేకమైనటువంటి ఆత్మలు తీసుకోవాలని ఇలా చేశారు. రాజ్యాధిపతి యొక్క నివాసము బదిలీ చేసినప్పుడు కాన్స్టాంటినోపుల్కు బదిలీ చేయబడినది రోమ్ యొక్క ఔదార్యమునకు ఒక విచారకరమైన దెబ్బగా మారింది. వారికి అధికారము ఇవ్వబడింది ఆ నాలుగు జంతువుల ద్వారా రోమ్లో. ఆ చక్రవర్తి తన యొక్క కేంద్రాన్ని రోమ్ను కాన్స్టాంటినోపుల్కు మార్చినప్పుడు అక్కడ చరిత్రకారుడు ఏం చెప్తున్నాడో విందాం. కొంతమంది ఆ రోజుల్లో ప్రవచించారు, అనగా దాని సత్వర క్షీణత, దాని సంఘం యొక్క అభివృద్ధి, మరియు రోమ్ బిషప్ యొక్క అధికారంలో ఎదుగుదల దానికి జీవితం మీద ఒక ఒడంబడికను, మరియు మరొకసారి దాని ఈసారి వ్యవహారిక ప్రపంచమునకు మతపరమైన రాజధానిగా చేశారు. ఏ విధంగా క్రైస్తవ కేంద్రము యెరూషలేము నుండి రోముకు మారింది. రోము ప్రపంచ సామ్రాజ్యమైంది, చాలా శక్తిని సంపాదించుకున్నది. ఇది ఇప్పుడు ప్రపంచంలోనే ఆత్మ సంబంధమైన కేంద్రంగా మార్చబడింది. ఇది ఎలాగనగా, ఒకవేళ 1000 సంవత్సరాలు అయి ఉండవచ్చును అనుకుంటున్నాను. ఒకరి తరువాత ఒకరుగా వచ్చు కైసరుల స్థానంలో రోమ్ ప్రధాన గురువుల పరంపర ప్రవేశపెట్టబడినది. ఒక కైసరు తరువాత మరొక కైసరు వారిని వెంబడిస్తూ ఉన్నారు. ఒక కైసరు ఎప్పుడైతే తన యొక్క అధికారాన్ని కోల్పోతున్నాడో, అయితే సంఘం అనగా రోమ్లో ఉన్నటువంటి దానికి అధికారం ఇవ్వబడింది, అది మతపరమైనటువంటిదిగా. ఆ క్షణంలో ఏం జరిగిందో చూద్దాం. ఎప్పుడైతే కాన్స్టాంటినోపుల్ రోమును విడినప్పుడు అతడు తన పదవిని రోమ్ ప్రధాన గురువులకు అప్పగించాడు. ఇది బైబిల్లో రాయబడి ఉన్నదా? తన యొక్క శక్తిని ఆ జంతువుకు అప్పగించారు. అది సాక్షాత్తు జరిగింది చారిత్రాత్మకంగా. ఈ వ్యవస్థ తరపున మాట్లాడటకు దానికి ఒక మనిషి అధిపతిగా ఉండను, పోప్ వ్యవస్థను దాని తరపున మాట్లాడటకు ఒక మనిషి అనగా పోపు అధిపతిగా ఉన్నాడు. ఈ యొక్క స్థానానికి అతడు అధిపతిగా ఉన్నాడు. ఇది ఆ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. అతనికి అధికారం కూడా ఇవ్వబడినది. ప్రతి వంశం మీదను, ప్రతి ప్రజ మీదను, ఆయా భాషలు మాట్లాడేవారి మీదను కేథలిక్ అర్థమేంటి, సార్వత్రికం అంటారు. ఒకవేళ మీరు ప్రొటెస్టెంట్గా ఉండవచ్చును, సమయానుకూలంగా చూసినట్లయితే అపోస్తల యొక్క విశ్వాసము మేము పరిశుద్ధమైన సార్వత్రిక సంఘం. మొట్టమొదటిసారిగా నేను ప్రొటెస్టెంట్స్ కలిసినప్పుడు కేథలిక్ దాని అర్థం ఏంటని అడిగినప్పుడు సార్వత్రికమన్నారు. మరియు అది ప్రపంచ ఉద్యమము, అది స్థానికమైనది కాదు. మరియు మరో ప్రకటన ఏమనగా, ఇక్కడ చూస్తున్నాం, మేము ఇంతేకాక ప్రతి వ్యక్తి రోమ్ ప్రధాన గురువు పాంటిక్ను బద్దులై ఉండటమే వారు రక్షింపబడ్డకు అన్ని విధములుగా అవసరమైనదని ప్రకటించచ్చు, చాటించచ్చు, మరియు చెప్పుచూ ఉన్నాము.
వారు అంటున్నారు వారి బోధనలు ఏమనగా సంపూర్ణమైనటువంటి అధికారం వారికి కలదు, ఇది ఒక మనిషికి మాత్రమే. ఆ నోటి ద్వారా గొప్ప మాటలు మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత మనం చూస్తే దీని యొక్క శక్తిని లాగివేయబోతున్నారు మూడు రాజ్యాలు కలిసి. ఆ చిన్న కొమ్ము బయటకు వచ్చింది కదా, ఈ కొమ్ము వచ్చిన పిదప మూడు కొమ్ములు కనపడలేదు కదా. ఈ విధంగానే జరిగింది. చరిత్ర చూడండి, మూడు గ్రహాంతర రాజ్యములు వారు పాపసీకి సహాయం చేయడం లేదు. హెరులై, వాండల్స్, ఆస్ట్రగాత్స్ ఎప్పుడైతే పోపు సైన్యంతో అధికారానికి వచ్చినప్పుడు 530 సంవత్సరంలో అతడు చేసిన మొదటి పని యుద్ధానికి తన సైన్యాన్ని పంపించాడు. ఈ రాజ్యాలు గుర్తించుకోకూడదని అలా చేశాడు. వారి యొక్క తత్వాన్ని వారు అంగీకరించలేదు, కనుక వాటిని నాశనం చేశారు. కనుకనే మీరు ఆస్ట్రగాత్స్ కానీ హెలియాస్ కానీ ఇకపోయినా చూడలేరు, ఎందుకంటే వారి రాజ్యాలు నిర్మూలన చేయబడ్డవి. చెప్పిన రీతిగా ఆ 10 కొమ్ములు ఏంటో మనం చూద్దాం. మూడు కొమ్ములు తీసివేయబడ్డాయి. ఇది ఎప్పుడు జరిగిందనగా 493, 538 ఏ సమయం, చివరిగా 493 అలాగే 538 మనం గుర్తు చేసుకున్నాం. అది ఇతర రాజ్యములకును భిన్నముగాను లేక వేరుగాను ఉండును. అది కేవలము ప్రభుత్వం మాత్రమే కాదు, అది ఒక మతం. రోమా సంఘములో 120 కోట్ల మంది ప్రజలు వారి యొక్క పేర్లు నమోదు చేసుకున్నారు. ఈరోజు 2.2 క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు, వారిని ప్రొటెస్టెంట్స్. క్యాథలిక్స్ అయితే చాలా ఎక్కువ మందిగా ఉన్నారు, రోమన్ క్యాథలిక్స్. ఈ యొక్క శక్తిని గురించి చెబుతూ ఉంటే అది దేవుని భక్తులను హింసించచ్చు, వారితో యుద్ధము చేయును. 2000 సంవత్సరాల క్రితం పోపు ఏం చేశాడు చూసారా? 2వ పోపు జాను జూబిలీ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ జూబిలీ సంవత్సరంలో సంఘము బహిరంగంగా క్షమాపణ కోరింది, ఎందుకనగా సంఘాన్ని హింసించడం ద్వారా విచారణ సమయంలో ఇది చరిత్ర యొక్క సత్యము గొప్ప హింస సంభవించినది. మీరు యూరప్కి వెళ్ళి చూడండి, నేను వెళ్ళాను, వారు సంఘాలకు తీసుకుని వెళ్తే అవి గుహలుగా ఉన్నాయి. ఆ యొక్క గుహలో చూస్తే వారు హింసించేటువంటి స్థలం అన్నారు. ఇక్కడ హింసించేటువంటి స్థలము అదే స్థలములో బేస్మెంట్లో సంఘాలుగా హింసించబడుతున్నారు. ఇది వాస్తవమైనటువంటి చరిత్రాత్మకమైనటువంటిది. వారు యుద్ధం చేసినట్లు మనం చూస్తున్నాం ప్రకటన 13:7 మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయును, వారిని జయించును, దానికి అధికారము ఇవ్వబడెను. బ్రిటిష్ చరిత్రకారుడు విలియం ఎడ్వర్డ్ లీక్ ఈ విధంగా రాశాడు, రోమా సంఘము భూమి మీద నున్న మరే ఇతర సంస్థ కన్నా ఎక్కువ అమాయకుల రక్తాన్ని చిందించింది. అయినా ఈ రోమా సంఘము చరిత్ర గురించి అధిక జ్ఞానమున ఏ ప్రొటెస్టెంట్ సంఘ సభ్యుడు ప్రశ్నించడు. దేవుని ప్రజలైన పరిశుద్ధులు వారు ఒక కాలము కాలములు అర్ధకాలము అతని వశమున నుంచబడుదురు. దానియేలు గ్రంథము 7:25 చూస్తూ ఉన్నాం, మరియు 42 నెలలు ఒక కార్యము జరుపున అధికారము దానికి ఏర్పాటాయను. ప్రకటన గ్రంథము 13:5 దీని గురించి నేను మీకు ముందుగా తెలియజేశాను. 538 చివరి సైనికుల అధికారం, ఆ విషయాన్ని మనం చూద్దాం. ఒకసారి 538 మనం వెళితే 460 సంవత్సరాలు. ఆ సమయంలో బైబిల్లో ఉన్నటువంటి ప్రవచనాలు ఒక దినమునకు ఎన్ని సంవత్సరాలు? దీన్ని మనము ఏజ్గేల గ్రంథము 4:6 అనేకమైనటువంటి లేఖన భాగాలు మనము చూడగలము. నేను తెలియజేసిన ప్రారంభంలో 538 గురించి, 538 రోమా చక్రవర్తి అయిన జస్టీనియన్ పట్టణాన్ని విడిచిపెట్టాడు. అతడు పోపుకు ఒక సైన్యాన్ని ఇచ్చాడు. పోపు సార్వత్రికగా అధికారి అయిపోయాడు. వారు సైన్యాన్ని ఉపయోగించి ప్రజలను ప్రోత్సాహపరిచారు. యేసు ఎవరైనా మార్చడం కోసమే సైన్యాన్ని ఏమైనా ఉపయోగించాడా? చంపుతానని కానీ లేక హింసిస్తానని ఏమైనా బెదిరించాడా? ప్రపంచానికి తెలియజేశాడు ఇది ఉచితము. పోపు యొక్క గుర్తింపు పొందిన అధికారపూర్వమైన ఆధిపత్యం క్రీస్తకం 538 ప్రారంభమైనది. అప్పుడు దాని విషయమై జస్ట్విన్ అనే చక్రవర్తి ద్వారా శాసనము జారీ చేయబడినది. అది రోమ్ యొక్క బిషప్ను సంఘములన్నిటికీ అధిపతిగాను సిద్ధాంతమును నిర్వహించిన వాడుగాను మరియు మత విరోధులను సరిచేయువానిగాను జారీ చేయబడెను. క్రైస్తవ నాయకులు రోమ్లో ఎలా చేరారు? చర్చి యొక్క సలహాలు యెరూషలేములో ప్రారంభమయ్యా? దీని గురించి మీకు ఆశ్చర్యంగా లేదా? అది రోమ్ యొక్క బిషప్ను సంఘములంటి అధిపతిగాను సిద్ధాంతం నిర్వహించిన వాడుగాను మరియు మత విరోధులను సరిచేయువానిగాను చేయుటకు జారీ చేయబడెను. క్రీస్తకం 538 బెలిసేరియన్ యొక్క సైనిక దళ సంరక్షణ క్రింద విజిలియస్ పోప్ యొక్క ఆధిపత్య స్థానమును పైకి లేవనెత్తెను. దీని యొక్క తారీఖు ముందుగానే స్థాపించబడింది 538. ఆ తర్వాత మీరు వెళ్ళి చూడండి, 460 సంవత్సరాలు 42 నెలలు అదే సమయం, సమయానుకూలంగా ఇది జరుగుతున్నది.
సమయం చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ యొక్క సిద్ధాంతము జరగడానికి ఒక పద్ధతి ఉన్నది. ప్రకటన 13:3, దాని తలలో ఒక దానికి చావు దెబ్బ తగిలినట్టు అనబడను, అయితే ఆ చావు దెబ్బ మానిపోయిన గనుక భూజనులందరూ మృగము వెంట వెలుచు ఆశ్చర్యపడుచు ఉండిరి. ఇది దేవుని వాక్యము. దేవుని యొక్క వాక్యము ప్రజలు అర్థము చేసుకోలేగున అది ముద్రితమైనది. వారు కొన్ని అసమానతలను చూడడం ప్రారంభించారు. నిరసన సంస్కరణ 1500 సంవత్సరాల ప్రారంభమైంది. చివరగా వారికి ఉన్నటువంటి అధికారాన్ని వారు కోల్పోయారు. దాని యొక్క తలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టు అనబడెను, అయితే ఆ చావు దెబ్బ మానిపోయిన కనుక భూజనులందరూ మృగం వెంట వెలుచు ఆశ్చర్యపడుచు ఉండిరి. మీరు నెపోలియన్ బోనపార్ట్ గురించి విని ఉంటారు. యూరప్ నంతా తిరిగాడు. ఆ తర్వాత తన ఆధీనంలో ఇటలీని జయించాడు. అతను చేసిన కార్యంలో ఒకటేమనగా, అతడు చేసిన ఒక ప్రాముఖ్యమైన అంశం ఏమనగా, రోమ్లో ఉన్నటువంటి సంఘము తన సామ్రాజ్యానికి సహాయము చేయకపోవడం ద్వారా, తనకున్నటువంటి అధికారము ద్వారా ఫ్రెంచ్ విప్లవాన్ని తీసుకుని వచ్చాడు. ఒక ఫ్రెంచ్ దేశస్థుడు చనిపోవడం ద్వారా రోమ్లో క్షమాపణ కోరుతూ తన యొక్క జనరల్ని పంపించడం ద్వారా, అతని పేరు బర్త్యాయ్, అతన్ని రోముకు పంపించాడు. అతడు పోపును అరెస్ట్ చేశాడు. ప్రజల పద్ధతిని అతడు రద్దు చేశాడు. ఇది 1798లో జరిగింది. సాక్షాత్తుగా 1260 సంవత్సరాలు సాక్షాత్తు 538 తర్వాత గాయము మానిపోవడం మనం చూస్తున్నాం. అప్పుడు ప్రపంచవ్యాప్తంగా మృగాన్ని వెంబడిస్తారు. మరో క్యారెక్టర్ చూద్దాం. తద్వారా మనము నేర్చుకున్నది ఏమనగా, అది ఇతరులను దూషిస్తూ ఉండడం. దేవదూషణకు బైబిల్లో 2 నిర్వచనాలు కలవు. ఇవి మానవుడు తనను తాను దేవుడని ప్రకటించుకునుట. యోహాను సువార్త 10:33, ఒకడు పాపములను క్షమించే అధికారము తనకు ఉన్నదని చెప్పుకునుట. ఈ మృగముకున్నటువంటి 2 నిర్వచనాలకు అర్థమిదే. 30 April 1992 పోపులా చెప్పాడు, నేను పరిశుద్ధ తండ్రినని, భూమి మీద దేవుని ప్రతినిధిని, వైకర్ ఆఫ్ క్రైస్ట్ అని, భూమి మీద నేను దేవుడినని మీకు తెలియను. దీనర్థము నేనే దేవుడినను ఈ భూమి మీద. అధికారపూర్వకంగా పోపు దీన్ని తెలియచేశాడు. పోపు లియో 13, సంఘము అత్యున్నత గురువు, రోమన్ పొందిన రోమ్ ప్రధాన గురువు కనుక ఒక విశ్వాసములో ఉన్న పరిపూర్ణమైన ఏకాభిప్రాయంతో పాటు ఏక మనస్సు కూడా అవసరమై ఉన్నదని, దేవునికి చేయుచున్నట్టుగా రోమన్ ప్రధాన గురువుకు సంపూర్ణ సమర్పణ మరియు మనస్సు యొక్క విధేయత చూపవలనని తెలియజేశాడు. ప్రొటెస్టెంట్ వారు చేసేటువంటి దాన్ని చూస్తే అది కూడా ఒక దేవదూషణ లాంటిదే. మరొక విషయం, 2 థెస్సలోనికి రాసిన పత్రికలో పౌలు సెలవిస్తూ ఉన్నాడు, ఏది దేవుడనబడనో, ఏది పూజింపబడనో, దానినంతటినీ ఎదిరించచ్చు, దానికంతటికి పైగా వాడు తను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడని కనపరచుకును. దేవుని ఆలయం అంటే యూదుల ఆలయం. బైబిల్ చెబుతుంది మీరు దేవుని ఆలయమై ఉన్నారని ఎరుగురా. దీనర్థము మతపరమైనటువంటి శక్తి ద్వారా దేవుని ప్రజల మీద కూర్చుంటూ తను తాను దేవుడుగా ఎంచుకొనుచూ ఉన్నాడు. మనము ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఎవరి ద్వారా వెళుతున్నాము? పోపు దగ్గరికా, లేకపోతే ప్రీస్ట్ దగ్గరికి వెళ్తున్నామా, లేదా మరియ దగ్గరికి వెళుతున్నామా? అయితే పరిశుద్ధాత్మ ద్వారా ప్రభువైన యేసునందుకు వెళుతూ ఉన్నాం. ప్రభువైన యేసు ద్వారా మనం తండ్రి వద్దకు చేరుకొనుచున్నాం, రైట్? ఈ విధంగా అన్ని విషయాలు కూడా సంఘంలో మార్పిడి వస్తూ ఉన్నాయి. బైబిల్ గ్రంథానికి విరుద్ధంగా చూపిస్తున్నాయి, సత్యానికి విరుద్ధంగా ఉన్నాయి. కనుకనే ఇది కూడా చాలా ప్రాముఖ్యం. తాను దేవుడునని తను కనపరుచుకునుచు దేవుని ఆలయంలో కూర్చుండును. దేవదూషణకు మరో కారణం చూద్దాం. పాపములను క్షమించేటువంటి అధికారం, ఆ తర్వాత తానే యాజకుడని అనిపించుకునడం. ఇవన్నీ నేను రాయలేదండి, ఇది ఇలా తెలియజేయబడుతుంది. దేవుడు సహితము ఆయన యాజకులు నియమించి న్యాయ విధులను పాటించబద్ధుడై ఉన్నాడు. మరియు వారు నిరాకరించిన లేక పూర్తిగా అంగీకరించిన దానిని బట్టి ఆయనకు ప్రజలను క్షమించే అధికారము కలదు. వారు విమోచనమిస్తారని తెలియజేస్తూ ఉంటారు. యాజకుడు దేవుడు మాత్రము కాదు, గాని అతడు ఒక వ్యక్తి మాత్రమే. ఇది అనుకూలమైనటువంటి బోధన. కనుక మీరు క్షమించబడాలి అని అంటే పాపల సోపనాక్రమం దగ్గరకు వెళ్ళాలి. బైబిల్ తెలియజేస్తున్న కృప ద్వారా కృపాసనం యొద్దకు, ప్రభువని యేసునందుకు వెళ్ళగలము. తప్పుగా అర్థం చేసుకోవద్దు. చాలామంది మంచి మనుషులు కూడా ఉన్నారు, నాయకత్వంలో ఉన్నవారు కొంతమందిని అర్థం చేసుకోరు. ఒక యాజకుడు ఈ కార్యక్రమం చూడడానికి నా యొద్దకు వస్తాడు. అతను అంటాడు, పాస్టర్ డగ్ గారు, మొట్టమొదటిగా నా మనోనేత్రలు తెరవబడ్డాయి అంటాడు. నేను క్రీస్తునందుకు వచ్చి బైబిల్ని అర్థం చేసుకున్నాను, ఎందుకంటే మీరు సత్యాన్ని ప్రకటిస్తున్నారంటాడు. స్నేహితులు మాత్రమే కాదు, సత్యం ఎప్పుడు కూడా సత్యమే అవుతుంది. సత్యమైనట్టుగా మారదు, ఎందుకంటే ప్రభువైన యేసు నిన్న నేడు నిరంతరం ఏకృతిగా ఉన్నాడు. మంచిదండి, ఈ విషయాన్ని ఇంకా నేను పూర్తి చేయలేదు. దానిని బట్టి యాజకుడు తీర్పు నిర్ణయం ముందు తీసుకును, తరువాత దేవుడు దానిని ఆమోదించును. దేవుని యొక్క కుమారులు. అతడు పండుగ కాలంలో న్యాయ పద్ధతులను విచారణ చేయబోనుకును. దానియేలు 7:25 అధికారపూర్వకంగా కేథలిక్ చర్చలు ఏమి రాశారో తెలుసండి. ఈ తెరపైన ఆ రెఫరెన్స్ మీరు చూడొచ్చును. కాలములను మార్చుటకు, ధర్మశాస్త్రం రద్దు చేయుటకు, అన్ని విషయములలో క్రీస్తు యొక్క కట్టడలో సహితము జోక్యము చేసుకున్నటకు పోపుకు అధికారము కలదు. క్రీస్తు యొక్క మాస్తూ ఉంటాడు, నేను వెళ్ళినప్పుడల్లా మతకర్మలో రాకెట్ బాల్ ఆడుతూ ఉంటాను,
నేను అలా వెళుతున్నప్పుడు క్యాథలిక్ కాంగ్రిగేషన్లో చాలా సంతోషిస్తాను. 10 ఆజ్ఞలు కూడా అక్కడ ఉంటాయి. ఒకసారి ఆగి అలా చూశాను. ఓ అద్భుతమైనటువంటి చిత్రీకరణ అక్కడ కలదు. అక్కడ 2వ ఆజ్ఞ లేదు, దాన్ని తీసేశారు. ఆజ్ఞలు విడగొట్టడానికి వారు ఏం చేశారో చూడండి. వారు 10 ఆజ్ఞలను విడదీసి అందులో విగ్రహారాధన అనే విషయాన్ని తొలగించి ఏదోలాగిన 10 ఆజ్ఞలు పొందుపరిచారు. సులువుగా ఇతర దేవతలను పూజించకూడదని, విగ్రహాలు మొక్కకూడదని సులువుగా దాన్ని తీసేశారు. ప్రియస్నేహితులారా, ఈ విషయాలన్నీ మీకు తెలియజేస్తూ ఉండగా ప్రాముఖ్యంగా మీతో చెప్పుకోవాల్సింది ఏమనగా, బైబిల్ ఏం చెప్తుంది, దేవుడు ప్రపంచంలో ఏం జరుగుతుందో ముందుగా తెలియజేశాడా? ఈ రోజు రాత్రి దాని గురించి సంభాషిస్తాను. దేని గురించి అంటే కథాలక్ సిద్ధాంతం ప్రవచనం ఉందా. మరుసటి రాత్రి మరో విషయం మాట్లాడుకుందాం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో స్త్రీని గురించి, మృగాన్ని గురించి మాట్లాడుకుందాం. ఈమె వేశ్యలకు తల్లి అని వ్రాయబడి ఉన్నది. తనకు కుమార్తెలు కూడా ఉన్నారు. స్త్రీ అంటే ఏంటి? సంఘం. దీని అర్థం ఇతరులు కూడా ఉన్నారు. ఆమె వ్యభిచారైతే తన యొక్క కుమార్తెలు కూడా అలాగే ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే అనేకమైనటువంటి క్రైస్తవులు, ఇతర డినామినేషన్స్ వారు కూడా తల్లి సంఘం నుండి బయటకు వస్తూ ఉన్నారు. వారు కూడా నమ్మకం లేని వారు. ఈరోజు ప్రవచనాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా కృతజ్ఞత లేని విషయాల గురించి మనం చూస్తున్నాం. ప్రవచనంలో కూడాను ప్రభు అయిన యేసు తన ప్రజలను తిరిగి తీసుకురావాలనుకుంటున్నాడు, ఆయన తిరిగి రావడానికి ముందు. కనుకనే ఈ సందేశాలు అందిస్తూ ఉన్నాము. దీని ముఖ్య ఉద్దేశం ప్రవచనం ద్వారా ప్రజలను తీసుకురావాలి. ఇదేదో ఒకదాన్ని నిర్మాణం చేయడం, ఒకదాన్ని క్రిందికి నెట్టివేయడమో కాదు. కానీ అయితే ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క బోధనలు ఏంటి? ఎలాంటి సత్యం ద్వారా మన పాపములకు విడుదలను కలుగుతున్నది? క్రీస్తు ఈ ప్రవచనాలన్నీ కూడా ఇచ్చాడు మన మీద నేరం మోపడానికి కాదు, మనలను విమోచించడానికి, రక్షించడం కోసం. చాలామంది తప్పుడు బోధలను దీనితో కూడా ఏకం చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కొక్కరూ నేర్చుకునే సత్యం ఏమనగా, సత్యము మిమ్మును విడుదల చేస్తూ ఉన్నది, విమోచిస్తూ ఉన్నది, రక్షిస్తుంది. ప్రజలు వెలుగును చూస్తూ ఉన్నారు, దేవుని యొక్క గుణాతిశయాన్ని అర్థం చేసుకోగలుగుతూ ఉన్నారు. ఆమెన్ చెప్తారా? ఇకపై నొప్పి లేదు, బాధ లేదు, ఇకపై పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిన పని లేదు, వ్యాధి లేదు, మరణము లేదు, ఇక శ్రమలు లేవు. నిజమైనటువంటి స్నేహితులకు వేదన బాధలన్నీ కూడా ఈ ప్రపంచంలో నుంచి దేవుడు వాటిని తీసివేస్తూ ఉన్నాడు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. నేను ఆకలి గొంటిని, మీరు నాకు ఆహారాన్ని చితిరి. ఈ పేదవారిలో ఎవరికైనా మీరు చేసినట్లయితే నాకు చేసినట్లని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. మర్చిపోకండి, నేటి ఉచిత ఆఫర్ని పొందుకోవడం కోసమే సంప్రదించండి. మీ యొక్క సహాయ సహకారాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. మేము యేసు సువార్తను ప్రపంచవ్యాప్తంగా తీసుకుని వెళుతున్నాం. మా AFTV ORGని మీరు సంప్రదించండి. మీరు ఆడియో వీడియోని విని సంతోషించవచ్చును. మా ప్రదర్శనలు ఆడియో రూపంగాను, ప్రింటెడ్ మెటీరియల్గా మీకు ఉచితంగా అందిస్తాం. ఈ ప్రదర్శనలు మీకు అందించేవారు అమేజింగ్ ఫ్యాక్ట్స్ యొక్క స్నేహితులు, అలాగే సేవలు.